కృతి ఆశ అప్పుడు గినికి మూడేళ్ళు చప్పుడుకు ఒక రాత్రి వేళ మెలకు వచ్చింది పక్క ఇంటిలో పెద్ద హడావుడి జరుగుతోంది ఒకటే శబ్దం దొంగల దూరి గిన్నెలన్నీ ఎత్తుకుపోవడానికి ఆదరాబాదరాగా సర్దుకుంటున్నారేమో చుట్టుపక్కల వారంతా చేరారు తలుపు తీస్తే దొంగలు అమాంతంగా మీద పడిపోతేనో అసలు ఒక దొంగే ఉన్నాడో ఇద్దరు ముగ్గురున్నారో ఎంత వేచి చూసినా ఇంట్లో సందటే ఆగేట్లు లేదు చివరకు ధైర్యం చేసి చేతితో కర్రలు సిద్ధంగా ఉంచుకుని నిదానంగా తలుపు తీశారు లోపల చిన్న మూతి ఉన్న బెల్లపు చెంబులో తలదూర్చి మళ్ళీ బయటకు తీసుకోవడానికి రాక ప్రాణభయంతో కంగారుగా అటు ఇటూ పరిగెడుతున్న ఊరపిల్లి కనిపించింది తరువాత అందరూ కలిసి పిల్లిని గుంజకు కట్టి చెంబు పట్టుకుని లాగేశారనుకోండి అయితే ఆ దృశ్యం పసిబాలుడైన మన గిని స్మృతి పదంలో చెరగని ముద్ర వేసింది తమ డెబ్బై సంవత్సరముల వయస్సులో ఆ సంఘటనను గుర్తుకు తెచ్చుకుంటూ ప్రాణుల ఆశ అనేది ఎంత ఆపదను కొని తెస్తుందో ప్రత్యక్షంగా తెలిసింది అంటారు ఇదే సంఘటన శ్రీవారు షోలాపూరు మకాన్లో ఉండగా పునరావృతం అయింది పాల పాత్రలో తలదూర్చి బయటకు తీసుకోవడం రాక ఒక పిల్లి పెద్ద హడావుడే చేసిందట మెట్టూరు రాజగోపాల అయ్యర్ తదితర పారిషదులు పిల్లిని విడిపించి ఇక మీదట మరతో ఉన్న మూతలు పెట్టుకుంటే ఇబ్బంది ఉండదనుకుంటున్నారు స్వామివారు పెద్ద మూతి ఉన్న పాల పాత్రలు ఆడితే పిల్లికి ఇబ్బంది ఉండదు కదా అని సలహా ఇచ్చారట